హలో ఫ్రెండ్స్, వల్లరి క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం ఇన్స్టెంట్ దోశ ఎలా చేయాలో చూద్దాం. అర్జెంటుగా బ్రేక్ఫాస్ట్ కావాలంటే దోశ పిండి లేకుండానే దోశలు వేసేయచ్చు. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి, 4 స్పూన్లు శనగపిండి తీసుకోండి, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకోండి. వీటిని సన్నని ముక్కలుగా తరగండి. 1 గిన్నెలో ముందుగా గోధుమ పిండి వేయండి. అందులోనే శనగపిండి వేయండి. 1/2 స్పూను ఉప్పు వేయండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయండి. తగినన్ని నీళ్లు పోసి దోశపిండిలాగా కలపండి. ఉండలు లేకుండా బాగా చూసుకోండి. పెనం పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేయండి. రవ్వ దోశను పోసిన విధంగానే ఈ దోశను కూడా పెనంపై వేయండి. చుట్టూ ఆయిల్ వేసి ఎర్రగా కాలనివ్వండి. దోశని 2వ వైపుకి తిప్పి అటువైపు కూడా ఆయిల్ వేయండి. అటువైపు కూడా కాలిన తర్వాత దోశను తీసేయండి. అంతే, ఇన్స్టెంట్ దోశ రెడీ. వేడివేడిగా తింటే ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి.